నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వేణుస్వామికి తెలంగాణ మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 22న కమిషన్ ముందు హాజరు కావాలని ఆదేశించింది. నాగ చైతన్య, శోభిత విడిపోతారంటూ వేణుస్వామి వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఇక ఈ నేపథ్యంలో స్పందించిన మహిళా కమిషన్ వేణుస్వామికి నోటీసులు ఇచ్చింది. మరోవైపు వేణుస్వామి అంశంలో ఆయన భార్య శ్రీవాణి స్పందించారు. తన భర్త వేణుస్వామికి మద్దతుగా నిలిచారు. సెలబ్రిటీల జ్యోతిష్యం చెప్పిన వ్యక్తి మీద, అలాగే రాజ్ తరుణ్ లావణ్య కేసుపై డిబేట్లు పెడుతున్న మీడియాపై మండిపడ్డారు. తమకు పర్సనల్ లైఫ్ ఉండదా అని ప్రశ్నించారు. ఎందుకంటే నాగ చైతన్య సమంత గురించి ఏదో చెప్పేవాడు. ఇక్కడ నేను ఒక జర్నలిస్ట్ గా మాట్లాడుతున్నాను. ఓకే, మా జర్నలిస్ట్ లోనే ఒక జర్నలిస్ట్ నా కోలీగ్ అనుకుందాం, పంపించారు. అంటే ఒక జ్యోతిష్యం చెప్పిన ఒక మనిషి మీద సో కాల్డ్ ఛానల్స్ గంటలు గంటలు మీటింగులు పెట్టేసి గంటలు గంటలు టైం స్పెండ్ చేసేసి అంత అవసరం ఏముందన్నది అర్థం కాలేదు. ఎందుకంటే మీడియా అనేది ఎంత పవర్ఫుల్ అండి. అసలు మీడియా అనేదానికి అసలు విలువే లేకుండా అయిపోయిందని అందరికీ తెలుసు. అఫ్కోర్స్ దాన్ని నేను ఇప్పుడేం కొత్తగా ఏం చెప్పక్కర్లేదు. కాకపోతే ఒకప్పుడు, అంటే నేను పనిచేసిన టైంలో జర్నలిస్ట్ అని చెప్పుకోవాలంటే ఖచ్చితంగా జర్నలిజం పాస్ అయి ఉంటేనే జర్నలిస్ట్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఒక రెండు ఇంటర్వ్యూలు చేసేస్తే చాలు జర్నలిస్ట్లే. ఆ లెక్కను చూసుకుంటే నేను సూపర్ సూపర్ జర్నలిస్ట్లే, ఎందుకంటే వందల వందల ఇంటర్వ్యూలు తీసేసుకున్నాను, వేల వేల ఎపిసోడ్లు చేసేసాను. సో కాబట్టి ఈ జర్నలిస్టులందరూ నా కొలీగ్స్, నా కొలీగ్స్ జర్నలిస్ట్లు. ఇప్పుడు స్ట్రైట్ ఫార్వర్డ్ గా అడుగుతున్నాను, ఈ పలానా జ్యోతిష్కులు జ్యోతిష్యం చెప్పారు, పలానా వాడెవడో టమాటా కూరలో ఉప్పు ఎక్కువేశాడు, ఇంకెవడో ఏదో చేశాడు, ఇది పక్కన పెడితే నేను పేర్లు తీయకూడదు అనుకుంటున్నాను, కానీ తీస్తున్నాను. గత నెల రోజుల నుంచి ఈ సో కాల్డ్ ఛానల్స్ లో రాజ్ తరుణ్ లావణ్య వీళ్ళిద్దరిని వీళ్ళ స్టోరీని కూర్చోపెట్టి ఛానల్స్ కి ఉన్న మినిమం నీకు రూల్స్ కూడా తెలియకుండా ఒక బీప్ సౌండ్ లేకుండా నువ్వు వాడితో పడుకున్నావు, నువ్వు దీంతో పడుకున్నావు, బూతులు 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 బూతులు. ఇంకొకటి ఏంటంటే ఒక ఛానల్ అయిపోయిన వెంటనే బయట చెప్పుకుంటే సిగ్గుపోతుంది. ఒక పెద్ద పెద్ద శాటిలైట్ ఛానల్స్ కూడా, రండి మేడం మా ఛానల్ కి రండి మేడం, మీకు న్యాయం చేస్తాం. ఏం చేస్తారు? అదేదో సినిమాలో లాగా పోరాడతా ఉంటారు. ఏం ఆడతారు అన్నట్టు వాళ్ళకి న్యాయం మీరు ఏం చేస్తారు? ఎందుకంటే నాగ చైతన్య ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా అవుట్పుట్ ఎడిటర్ రాములు అందిస్తారు. రాము చెప్పండి, చూస్తున్నాం నాగ చైతన్య శోభిత కి సంబంధించి జ్యోతిష్యం అంటే ఒక పబ్లిక్ డొమైన్ లో ఆయన మాట్లాడారు వేణుస్వామి. దీనికి సంబంధించి ప్రస్తుతం ఆయన వైఫ్ శ్రీవాణి ఒక విధంగా ఫైర్ అవుతున్నట్టుగా విజువల్స్ అన్ని కూడా అర్థమవుతున్నాయి. డీటెయిల్స్ ఇవ్వండి. యామిని ముఖ్యంగా వివాదాస్పద జ్యోతిష్యుడు వేణుస్వామి ఇటీవల అక్కినేని నాగ చైతన్య, శోభిత దులిపల వైవాహిక జీవితం పైన జాతకం చెప్పడం జరిగిన విషయం తెలిసిందే. వీళ్ళిద్దరూ నిశ్చితార్థం చేసుకున్న రోజునే రంగంలోకి దిగిన వేణుస్వామి మూడేళ్లలో వీరిద్దరూ విడిపోతారని వివాదాస్పదం జాతకం చెప్పారని చెప్పుకోవచ్చు. ఈ మేరకు వీరిద్దరు జాతకాలను వేణుస్వామి విశ్లేషణ చేసిన వీడియో బాగా వైరల్ అయింది. ఈ నేపథ్యంలోనే ఆ వీడియోను చూసిన అక్కినేని ఫ్యామిలీ వేణుస్వామి పైన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారని కూడా చెప్పుకోవచ్చు. అయితే తాజాగా వేణుస్వామి పైన తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ కూడా ఫిర్యాదు అందిందనే చెప్పుకోవచ్చు. తెలుగు ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్ కు సంబంధించింది, తెలుగు ఫిలిం డిజిటల్ మీడియా అసోసియేషన్ కు సంబంధించింది. ఆధ్వర్యంలో కొంతమంది జర్నలిస్టులు కూడా వేణుస్వామిపై మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేశారు. అట్లాగే వేణుస్వామి తక్షణమే చర్యలు తీసుకోవాలని మహిళా కమిషన్ చైర్పర్సన్ నీరెళ్ల శారదను కూడా కోరారు. ఈ నేపథ్యంలో మొత్తానికి వివాదాస్పద వేణుస్వామి అంటే ఈయన ఎప్పటికప్పుడు ఇండస్ట్రీకి సంబంధించిన ఎవరైతే ఉంటారో వాళ్ళ పైన అనేక వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంలో వేణుస్వామి నిలిచాడని చెప్పుకోవచ్చు. దీనికి పైనే మహిళా కమిషన్ సీరియస్ అయింది, ఖచ్చితంగా మహిళా కమిషన్ ముందు హాజరు కావాలని కూడా తెలియజేయడం జరిగింది. యామిని అంటే ఇప్పుడు మనం చూస్తున్నాం ఈ అంశానికి సంబంధించి వేణుస్వామి వైఫ్ శ్రీవాణి ఒకంత ఫైర్ అవుతున్నారు. నేను కూడా ఒకప్పుడు మీడియాలోనే పనిచేశాను, నేను జర్నలిస్టే. ఇప్పుడున్న మీడియాను చూస్తుంటే, ఇప్పుడున్న జర్నలిస్ట్ చూస్తుంటే నాకు కొలీగ్స్ అని చెప్పుకోవడానికి కూడా ఒకంత అసహనం వ్యక్తం చేస్తున్నాను అంటూ కూడా ఇప్పుడు దాకా మనం చూసాం ఆ విజువల్స్. అవును, యామిని తన వేణుస్వామి భార్య కూడా మాట్లాడడం జరిగింది. అంటే తాను
వేణుస్వామికి మద్దతుగా తన భార్య నిలిచిందని చెప్పుకోవచ్చు. అంటే అంటే ఇక్కడ కొన్ని విషయాలు చూడవచ్చు. తన భర్త చేసిన ఆరోపణలు తను సమర్థిస్తుందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎవరైనా సమాజంలో నిలుస్తున్నప్పుడు తప్పు చేసిన వారిని ఇంటి వారు ఖచ్చితంగా తన భార్య సమర్థిస్తుందని అనుకోవచ్చు. ఈ నేపథ్యంలో మొత్తానికి వేణుస్వామి ఒక 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 విలువలున్న కుటుంబాలకు సంబంధించిన నేపథ్యంలోనే వాళ్ళ కాంట్రవర్సీ చేయడం వేణుస్వామి నైజం అని చెప్పుకోవచ్చు. వేణుస్వామి అనే వ్యక్తి ప్రధానంగా ఇండస్ట్రీకి సంబంధించిన వారి పైనే జ్యోతిష్యాలు చెప్పడం జరుగుతుంది. జ్యోతిష్ అని చెప్పి వివాదాస్వరాల్లో ఇరుక్కోవడం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే ఇతను బిగ్ బాస్ కూడా సెలెక్షన్ కావడం జరిగింది. అక్కడ కూడా సెలక్షన్ కూడా నిలిపేయాలని నాగ చైతన్యకు సంబంధించిన, నాగార్జునకు సంబంధించిన అభిమానుల వైపు ఆందోళన అంటే ఫిర్యాదు కూడా చేయడం జరుగుతుంది. యామ్ని రైట్ రాము, థ్యాంక్ యూ.